కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం అమరులైన సైనికులను స్మరించుకుని పలువురు మాజీ సైనికులు నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండు పంపిణీ చేశారు. అమరవీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ప్రహరీ గోడ లాంటి సైన్యం లేకపోతే మన దేశం కూడా మళ్ళా బానిసల చేతిలోకి వెళ్ళిపోతుంది. మన దేశాన్ని వేరే పాలించకుండా ఉండాలి అంటే, మన దేశం సౌభాగ్యంగా ఉండాలి అంటే సైన్యం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఈ యువత కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 25 సంవత్సరాలు కార్గిల్ యుద్ధం జరిగి ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా గవర్నమెంట్ నామకరణం చేసింది. కానీ చూడండి, దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో, ఇది ఓన్లీ సైనికులకు మాజీ సైనికులకు సంబంధించిన విషయం మాత్రంగానే చూస్తున్నారు. కానీ మామూలు జనాభాలో సివిల్లో ఎటువంటి ఆదరణ లేకపోతున్నది. మన దేశం సుభిక్షంగా ఉండాలంటే మరి అలాంటి పెత్తందారులు కానీ, అలాంటి క్యాపిటలిస్టులు కానీ, అలాంటి వేరే రాజ్యాలు కానీ మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే సైన్యం చాలా అవసరం. కాబట్టి నేను దేశ ప్రజలందరికీ ఈ 25వ కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ తరపున అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఒక విషయం గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. సైనికుడు అనేవాడు ఎప్పటికీ రెస్పెక్ట్గానే ఉంటాడు, ఎప్పటికీ కోపాన్ని ప్రదర్శించాడు. మాకు వచ్చే చాలీ చాలని పెన్షన్లతో జీవితంలో ఎంతో కోల్పోయి మాజీ సైనికులుగా అయ్యాము. గవర్నమెంటు జీవోల ప్రకారంగా ఉన్న కొన్ని వాటిని కూడా ఇవ్వమంటే చిన్నచూపు చూస్తున్నది. 21 సంవత్సరాలు ఆర్మీలో ఉండి నేను రీసెంట్గా రిటైర్డ్ అయినాను. మేము ఈరోజు మాజీ సైనిక సంక్షేమ సంఘం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ తరపు నుంచి విజయ్ దివస్ని ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 200,000 మంది సైనికులు వీరోచితంగా పోరాడితే, 527 మంది వీరజవాన్లు వీరమరణం పొందితే మన ఆపరేషన్ విజయ్ని మనం విజయవంతంగా సాధించుకున్నాం. కాబట్టి మనం ఏదైతే 150-170 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని పాకిస్తాన్ సైనికులు మన కాశ్మీర్ ఉగ్రవాదుల రూపంలో వచ్చి దాన్ని ఆక్యుపై చేసినందుకు దాన్ని మళ్ళీ మనం వీరోచితంగా పోరాడి సంపాదించుకున్నాం. కాబట్టి ఈరోజు విజయ్ దివాసం జరుపుకుంటున్నాం. ఇది కొత్త యువతకి మనం స్ఫూర్తిని కలిగించాలని, అలాగే మాజీ సైనికుల మీద ఏర్పడుతున్న కొన్ని రకాల భేదాలను తొలగించాలని, మాజీ సైనికులకు కావాల్సిన వెల్ఫేర్స్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ విజయ్ దివస్ని విజయోత్సవంగా మేము జరుపుకుంటున్నాం. పండుగలా దీన్ని జరుపుకుంటున్నాం. ఒక రకంగా 527 మంది వీరమరణం పొందింది, మాకు బాధే అయినా కానీ అది వీరమరణం కాబట్టి ఏ సైనికుడు దాన్ని బాధగా భావించడు, ఏ సైనిక కుటుంబం దాన్ని బాధగా అనుకోవద్దు, అది ఒక గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి మేము దీన్ని విజయంగా ఒక పండుగలా జరుపుకుంటున్నాం.